ఏట్రా ఇటు చూసి చెప్పాలరా ఇదే కదా ఫిల్మీ మోజీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి చిన్నపిల్లలు ఏదో కష్టపడుతున్నారు తెలిసి తెలియక చిన్న చిన్న తప్పులు లేట్లు చేస్తూ ఉంటారు మీరవేవి మనసులో పెట్టుకోకుండా పెద్ద మనసుతో కొంచెం సపోర్ట్ చేయండి ఎరా అంతేనరా నాన్నగారు లైక్ షేర్ కామెంట్ అదేదో లైక్ షేర్ కామెంట్ అంత చేయండి అంగులగారు మీని సబ్స్క్రైబ్ మర్చిపోరు అలాగే ఫిల్మీ మోజీ ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నాన్నగారు మరి బెల్ల ఉండనరా ఎదవల్లారా ఇవి చేయటమే ఎక్కువ మీకు అదేదో బెల్ అంటండి అది కూడా నొక్కేయండి మేనేజర్ గారు ఏంటి వీడియో స్టార్ట్ చేయవేటి చేస్తున్నాను సార్ బయట గుమ్మల్లో కూర్చొని పాంబిల్ వెలిగించుకుంటుంటే వీధిలో అందరూ మా ఇంటి ముందు వెలిగించు మా ఇంటి ముందు వెలిగించు అన్నారు ఎందుకురా పాములు రాకుండా ఉంటాయన్నరా అంత నవ్వక్కర్లేదు ఎక్స్పెక్ట్ చేశాను అది జరగలేదు అంతే మీ ఎక్స్పెక్టేషన్లు మాకు తెలుసులేరా ఇది వీడి ఎక్స్పెక్టేషన్ నాన్నగారు చూడండి 5 రాకెట్లు ఒకేసారి ఎగరేస్తాను ఆహా రాకెట్లు సైంటిస్ట్ లా ఉన్నా నాన్న నాన్నగారు 10 ఆటం బాంబులు ఒకేసారి నువ్వు వెలిగించు నాన్న సూపర్ నా బంగారు కొండ ఇది రియాలిటీ అమ్మయ్యా దోమలు రాకుండా ఉంటాయి ఈసారి నాకు తెలిసి అది కూడా ఉండదేమో ఆవదుంపలు పట్టుకుని ఇదిలోనే కూర్చుని పోమంటారు కావాలా ఒరే మహేష్ ఎక్కువ మాట్లాడక చెప్తున్నాను అలాగే సార్ చిన్న గుంటలు చూడు అలా నన్ను కాకపెట్టి ఎలా కొనుక్కుంటున్నారు అల్లాడి సంచిలో చూడు బాంబులు బయటికి తనేస్తున్నాయి అందరికి అన్ని కొనిరు అలాగా ఇల్లి గుండు నాపడుదాం ఒరే ఒరే ఇలా కాదు ఆ సంచిలో నేట్రా గుండె మందు గుండు చూసావా సంచితోటి ఏటట్టుకున్నావరే వంకే బాంబులు ఎలకే బాంబులు తాటికే బాంబులు తాటికే ఎంత లేడు వీడు తాటికే బాంబులు కొనిసినట్టు చూడు ఇంకెటి కొనవరా ఇదేదో టైం బాంబు అటనా కొత్తగా వచ్చిందట రేపు సాయంత్రం టైమర్ పెట్టి ఇచ్చాడు అమ్మ బాబాయ్ టైం బాంబా లావులు పెట్టు బాబు లావులు పెట్టు ఏమా ఏం లేదులే నీకేమైనా బాంబిల్లలు గట్ట కావాలంటే ఈయన అడిగేస్తాడు తప్పు చెప్పినాడికి టైం చూడడం కూడా రాదు టైం బాంబు కొనిసాడు కొంతమంది ఉంటారా మళ్ళీ ఆవదం పొల్లు పట్టుకుని దీపి దీపి దీపావళి మళ్ళీ వచ్చే నాగలతోటి ఒరే మహేష్ లాస్ట్ టైం 3 వీధులు వాళ్ళ కొన్నావు కదా మరి ఈ సంవత్సరం ఏం కొంటున్నావురా చంద్రయాన్ 3 రా చంద్రయాన్ 3 అది రాకెట్ కదరా నేను చెప్పింది కూడా రాకెట్ పేరరా దానిపై కుదిలినప్పుడు పేలినప్పుడు వచ్చిన పువ్వు ఊరు మొత్తం గొడుగులాగి ఇలా కప్పేద్ది మామూలుగా ఉండదా అంత చూడదగ్గ విజువల్స్ మీకు ఇస్తున్నాను రేపు అయితే తొందరగా మా ఇంటి దగ్గర కాల్చుకొని మీ ఇంటికి వచ్చేస్తాం రా ఆల్వేస్ వెల్కమ్ ఇలాగలు ఎక్కడ ఆపండిరా పాం పిల్లలు చాలు 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 ఇంకా చాలు రేపు గాని మా నాన్న చేత వాళ్ళ కొనిపించపోతే సవాల్ నా కొడక నా పేరు మధుయే కాదు రేపు సాయంత్రం పంచభూతాల్ని నా పటాకుల పొగతో నింపుతాను నీ అహంకారాన్ని కిందకి దింపుతాను నా రాకెట్ ని నీ తొడల బ్రాకెట్ మధ్యలోంచి వదలడమే నా టార్గెట్ రెడీ అయిపోరా మహేష్ నా వెన్న ముద్దల వెలుగు వీధంతా పడుతుంటే చూడడానికి ఏంట్రా అది బిల్డప్ రేపు ఊర్లో ఉండవా ఈడేడ్చేస్తాడో చూడవా చూద్దాం దేవుడా మహేష్ గారితో మహేష్మతుల శివగాముల సవాల్ చేసాను 100లో కనీసం 100% అయినా అయ్యేలా చూడు స్వామి మా నాన్న మనసుని మనమంతా సినిమాలో మోహన్ లాల్ లా మార్చి లాస్ట్ ఇయర్ ఎలాగో అవ్వలేదు ఈసారైనా సంచికించు తగ్గకుండా సామాన్లు సెట్ చేయి స్వామి అమ్మా అమ్మా నాన్నగారు ఇంట్లో లేరా ఇందాకే బయటకు వెళ్ళారా తొందరకు వచ్చేస్తా అన్నారు నిన్న ఎటు వెళ్ళొద్దన్నారు ఏదో పని ఉందంట నీతో నాకే అతనితో పనుందా బాబు అదిగో వచ్చారు నాన్నగారు ఎరా మధు మన్నుకొని సామాన్లు ఇంకా కొనుక్కోవా రేపే కదా దీపావళి పదాలి కొనుక్కుని వద్దాం మీరు అలాగే అంటారు షాప్ దాకా వెళ్ళిన తర్వాత మీ అమ్మ కది భయం అది వద్దు ఇది వద్దు ఇన్ని సామాన్లు ఎట్ చేసుకుంటా రోడ్ మీద గోనుసం చేసుకుని అమ్ముకుంటావా అంటారు రే అలాగే అనను రా కొనుక్కుందిగా అందా నీ కాకపోతే ఎవరికి కొంటాను రా
ఇది నిజమా కళ? ఒరే మధు, మీ నాన్నగారు మంచి మూడ్ లో ఉన్నారు, వెళ్ళు ఇప్పుడే వెళ్ళి కొనిపించుకో. లేదనుకో ఆ పాము బిల్లలకే పరిమితం అయిపోతావు. పాము బిల్లలా? అలా జరగకూడదు. పదండి నాన్నగారు, వెళ్ళి కొనుక్కుందాం. సంచి తెచ్చుకోవేంట్రా? లాస్ట్ ఇయర్ సంచి ఎందుకు రా అన్నతను? సంచి తెచ్చుకోవేట్రా అని అడుగుతున్నారా? సూపర్ దేవుడా, మా నాన్న బుర్రలో ఉన్న సెట్టింగ్ లని మార్చినట్టున్నావు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. రెండు ఆటో మొబైల్ ఇస్తాను నీకు. రే రారా తొందరగా. వస్తున్నాను నాన్నగారు. ఈసారి మీ ఫ్రెండ్ షాప్ కు వద్దండి, వేరే షాప్ లో కొనుక్కుందాం. మీ ఇష్టం, ఏ షాప్ లో కొనుక్కుందాం చెప్పు, అక్కడికి వెళ్దాం. ఏంటి దేవుడా ఇది, మరీ ఇంత? ఎరా బాత్రూమ్ వస్తుందా? లేదు నాన్నగారు. మరే అలా గింజుకుంటున్నా వెనకాల? ఏం లేదు నాన్నగారు, మీరు పోనీ. నాన్నగారు అలా షాప్ లో కొనుక్కుందాం. బానే ఉంటాయి అంటావా ఇక్కడ? అగోండి నాన్నగారు, అక్కడ రాశాడుగా సూపర్ క్వాలిటీ క్రాకర్స్ అని. కళ్ళు మూసుకొని కొనియచ్చు. నువ్వు పుట్టినప్పుడు హాస్పిటల్ డాక్టర్ కూడా అదే చెప్పాడు, పిల్లాడు మంచి కండిషన్ లో ఉన్నాడని. మ్యానుఫాక్చరింగ్ అప్పుడు అన్ని పెరుస్తున్న మడత కాజాలే, తర్వాత తెలుస్తుంది అవి మనల్ని మడతట్టేసే కాజాలని. సరుకు చేతికి వచ్చినంత వరకు సైలెంట్ గా ఉండడం బెటర్, లేకపోతే మనకు సొర కండిసేలాగా ఉంది. పదండి నాన్నగారు, క్రౌడ్ ఎక్కువైపోతే మళ్ళీ క్వాలిటీ మారిపోతాయి. పదండి పదండి. ఇగో బాబు. చెప్పండి బాబు. మా బాబుకి ఏటి కావాలో చూడు. ఏటి కావాలి బాబు? బాంబు కావాలి బాబు. అదే మీరు రాసుకోండి, నేను చెప్తాను. నేను క్వాలిటీలో కన్విన్స్ అవను, మీరు ప్రైస్ లో కాంప్రమైజ్ అవ్వకండి. దీపావళి రోజు సాయంత్రం నుండి నాగల చవితి మార్నింగ్ దాకా మందు గుండుతో మోత మోగించేస్తాను. మామూలుగా ఉండదు, మీరు రాసుకోండి. చెప్పు బాబు. అమావాస్య రోజు ఆకాశం అంతా చీకటిగా ఉండకుండా ఆ రంగురంగు అగ్గిపెట్టెలతో ఆకాశానికి పెయింటింగ్ వేస్తా. మల్టీ కలర్ అగ్గిపెట్టెలు 3 ప్యాకెట్లు రాసుకోండి. కోహ్లీ కవర్ డ్రైవ్ కొట్టాక క్లాప్స్ నుంచి వచ్చే ఎనర్జీ లాంటి కాకర పూర్తిలో 4 కట్టలు రాసుకోండి. వెన్నలా వెంటనే కరిగిపోకుండా ఉండే వెన్న ముద్దలు, మా నాన్న తిట్లు కంటే బలంగా ఉండే భూచక్రాలు, మా మహేష్ గడి షూస్ స్పైక్ లో ఉండే సుచ్ బుడ్లు, పాముల్లో ముసలు కొట్టే తాళ్ళు, సైంటిస్టులు కూడా షాక్ అయ్యే రాకెట్లు, వైరల్ వీడియోలా తిరిగే విష్ణు చక్రాలు, హార్ట్ పేషెంట్ హార్ట్ అటాక్ తో హైజాక్ చేసే హైడ్రోజన్ బాంబులు, నేను కాల్చే లక్ష్మీ బాంబులు చూడడానికి వీధిలో ఉన్న లక్ష్మి అందరూ క్యూ కట్టేలాగా 2 కట్టలు రాసుకోండి. 100 వాలా నుంచి 1000 వాలా వరకు అన్ని నా సంచిలో వాలిపోవాలి. డిస్కౌంట్ గురించి డిస్కషన్ లేకుండా సామాన్లు అన్ని నా భుజం మీద సర్దియండి. వద్దంకుల్, సంచిలో పెడితే కొంతమంది సోదిగాళ్ళకి మనం ఎంత కొన్నాం అర్థం కాదు. మా నాన్న ఏమి కొండ అన్నోళ్ళకి ఈ రోజు నేను సమాధానం చెప్పాలి. పుట్ దెమ్ ఆన్ మై షోల్డర్. రే ఆ బట్టలంతా మన్నుగుడ్డు సామాన్లు వాసన వచ్చేస్తుందిరా. ఏం పర్లేదు, మీరు పోనీ ఏంటి చెప్తానే. ఉతికేది మీ అమ్మ కదా, ఎన్నైనా చెప్తావు. పో, నేను ఉతుకుతానులే నాన్నగారు, మీరు పదని చెప్తానే. నా గురించి కావు కావుమంటూ పేలే కొంతమంది కాకులకి ఈ క్రాకర్స్ చూపించి కంగు తినేలా చెయ్యాలి. నాన్నగారు ఆపకుండా కంటిన్యూస్ గా హారన్ కొట్టని చెప్తాను. ఎందుకురా? కొట్టను నాన్నగారు, చెప్తాను. ఈసారి ఏ ఫైర్ ఇంజిన్ వచ్చినా నా ఫైర్ ఆపలేదురా. ఓరేడి బిల్డప్, ఎక్కడ జాగలేనట్టు ఒంటి మీద వేసుకుని వెళ్ళిపోతున్నాడు. ఎవడో ఒకడు ముట్టించాలి. మన షో నడుపుతున్నప్పుడే షో ఆఫ్ చేయాలి నాన్నగారు, అయిపోయిన తర్వాత ఎవడు చూపించినా చూడ్డు. ఏంటండి ఇన్ని సామాన్లు కొన్నారు? నువ్వు చీరలు కొన్నప్పుడు ఏంటి ఇన్ని కొన్నామని అడిగాను నిన్ను. రే నువ్వు నోర్మి, మిల్లులో బోనస్ ఇచ్చారే, ఎప్పటి నుంచో సరదా పడుతున్నాడు కదా, కాల్చుకొని. బ్లెస్ మీ నాన్నగారు, మీరు ఎలా ప్రోత్సహిస్తే పులైపోతాడు. సింహమా ఇక్కడ? దీపావళి సామాన్లు కొనుగోలు చేసే కొనుగోలుదారులందరికి విజ్ఞప్తి. గత ఏడాది కరోనా కారణంగా మిగిలిపోయిన సామాన్లని ఈ ఏడాది అందుబాటులోపుతున్నారు. కావున కొనుగోలు చేసుకున్న కొనుగోలుదారులందరూ మీరు కొన్న దీపావళి సామాన్లు తుయ్యనకుండా సుయ్యాలంటే ఎర్రగా మండే ఎండలో పెట్టండి. లాస్ట్ ఇయర్ నా దగ్గర మందు కొండ సామాన్లు లేక తుయ్యమనిపోయాను, ఈసారి ఉంచుకొని కూడా తుయ్యమనిపించకూడదు. ఫుల్ గా ఎండలో పెట్టి రేపు సాయంత్రం ఎగరేసేద్దాం. అమ్మా ఇలారా, ఆ బేసిన్ పట్టుకుని రా, నీ సామాన్లన్నీ సెపరేట్ చేస్తాను. ఇగో 2 తాళ్ళు, ఓ పెట్టి చిన్న కాకర పోతులు, 2 ఎగ్గిపెట్లు, 2 భూచక్రాలు, వెళ్ళు పని చేసుకో. ఇంకో 2 భూచక్రాలు లేరా? నాకు వద్దేదే మరి. అన్నున్నాయి కదరా. ఏమన్నా కొండమ్మయ్యే బాబు కనేసేస్తావు, ఇక తీసుకో. మరి ఇవన్నీ ఏం చేస్తారా? మేడం అయితే తీసుకెళ్ళి ఎండలో పెడతాను, రేపు నేను ఎలిగిస్తున్నప్పుడు సోలో దూతులు ఎట్టుకో. సౌండ్ మామూలుగా ఉండదు. సూర్య భగవానా, నీ కిరణాలు నా బాంబులకు దూరిపోవాలి, బాగా పేలేటట్టు చూడే. ఈ మతాబులు మండుటెండలో ముగ్గుపోయేలోపు మంచి మ్యూజిక్ విన్నాం.
నేను సోతూ ఉంటే కన్నులు రెండు తిప్పేస్తావే, నీ చూపుల పైన రెప్పలు వేసి కప్పేస్తావే, కనిపించని దేవుణ్ణే కన్నా అర్పక చూస్తావే, కన్నులు ఎదుట నువ్వు ఉంటే కాదని అంటావే, చూపే బంగారం మాయనే శ్రీవల్లి, మాటే మాణిక్య మాయనే, చూపే బంగారం మాయనే శ్రీవల్లి, నవ్వే నవరత్న మాయనే. వీడి గోల భరించలేకపోతున్నాం. హే, ఇట్స్ రైనింగ్ మ్యాన్. చల్లగుంది ఎదరు. అవన్నీ చల్లగా ఉంటాయిలే గాని నీ మందుగుండు సామాన్లన్నీ మెత్తపడిపోయి ఉంటాయిలే. అయిపోయి నా మందుగుండు సామాన్లు అంత పెద్దలే చెప్తావు. మంచి కచేరీలో ఉన్నావు కదా, డిస్టర్బ్ చేయటం ఎందుకని వదిలేసా. కచేరీ ఏడే బాబు, కచేరీ అయిపోయింది నాకు. అయ్యో అయ్యో అయ్యో, నా మందుగుండు అంతా మొద్దైపోయింది. ఏంట్రా నా సామాన్ వైపు చూస్తున్నావు? ఏం లేదులే. ఎలిగే బాబు ప్లీజ్, ఎలిగే మొద్దైపోయి ఇంకేం వెలుగుతాయి. ఈ తెల్ల బట్టలు వేసుకుని దారదోలు వదిలితే ఇదంతా తలుక్కు మరిపోద్ది. అమ్మ బాబోయ్, పంచులోకి ఎవడో వదిలేశాడు రా నాన్న. సార్ సార్, నేనేం కావాలని వదలలేదు సార్, ఇందాకలు ఎలాగలేదు అని పడిశాను సార్. మీ పంచి చూసి మళ్ళీ లేచా సార్ అవి. మా నాన్న ఇంట్లోకి వెళ్ళిపోయాడు కదా, రే బల్లి పడతా, ఈ రాకెట్ తీసుకెళ్ళి అక్కడ అటండి. హలో తపన, నీకు నేను చెప్పాను కదా బయటకు వచ్చి ఆకాశంలో చూడు. నువ్వు ఫోన్ చేస్తావని బయటే ఉన్నాను మహేష్. అయితే మూడు లెక్క పెట్టు. 1 2 3. నా పరిస్థితి చూసి ఎవరు బాధపడకండి, ఆ పెద్ద పెద్ద బాంబుల కన్నా ఈ తుపాకీయే మిన్న. ఫిల్మీ మోజీ ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు. చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి, ఎక్కడే వసంతాల కేలి, చూపవే నీతో తీసుకెళ్ళి. హలో హలో మధు, సిగ్నల్ కట్ అవుతుంది. సీడల సిగ్నల్స్ సరిగ్గా సింగింగ్ చేస్తున్నప్పుడు పోతాయి. ఎవరిని మధు తిట్టుకుంటున్నావు, నన్నేనా? నిన్ను కాదే బాబు. ఏంటి? నిన్ను కాదు కోమలే, సిగ్నల్స్ తిడుతున్నాను. సిగ్నల్స్ నా, అయితే ఓకే ఇప్పుడు పాడు. ఎందుకులే, ఇలా స్వరం అందుకునే లోపు సిగ్నల్ కట్ అయిపోతున్నాయి. అంతే కదా, పాడవు కదా, ఉంటాను బాయ్. కోమలి కోమలి కోమలి, పాడుతాను ఉండు. పాడైతే రాత్రి అయింది కదా, చిన్న రొమాంటిక్ పాట పాడితే బెటరు. రగులుతుంది మొదలి పొద బుస్ బుస్, వగల మారి కన్నయ్యదా బుస్ బుస్. ఏంటి మధు ఆ పాట, పాములు పట్టేవాళ్ళగా ఏదైనా రొమాంటిక్ సాంగ్ పాడొచ్చు కదా. దీనికన్నా రొమాంటిక్ సాంగ్ ఏముంటదా బాబు. సరే పాడతా నేను. సరే తర్వాత పాడుదువులే గాని ఏదైనా మాట్లాడు. ఈ ఆడవలేటో ఎవరికి అర్థం గారు, నన్ను ఏదో తిట్టుకుంటున్నావు నువ్వు. అచ్చా లేదు కోమలి, ఏం మాట్లాడాలని ఆలోచిస్తున్నాను. కోమలి, నేను క్రియేటివిటీతో పంపే కవితలపై నీ ఫీలింగ్ ఏంటి? నీ కవితల్లో కంటెంట్ లేకపోయినా క్రియేటివిటీ ఉంటది మధు, ఆ క్రియేటివిటీతోనే నన్ను నవ్వించేస్తావు.
నువ్వు నా పక్కనుంటే నవ్వెప్పుడు నీ పెదవుల నుండి వెళ్ళిపోకుండా చూసుకుంటాను కోమలి. మధు నీకో విషయం చెప్పనా? చెప్పు కోమలి. పులిహారలో ఉండే ఆ పులి నువ్వే మధు, పడిపోయాక కూడా కలుపుతున్నావు. ఎక్కువ కలిపితే మొహం మీద కక్కిసేలాగా ఉంది. అవును కోమలి, రేపు నాగల చవితి కదా, పొట్టలో పాలేయడానికి వస్తున్నావా? మరి వస్తున్నాను మధు. బాబు మెట్ట పుట్టగా పోల్బాబు పుట్టగా. ఏంటి అదే, ఏ ఏరియా పుట్టగా వస్తున్నావా అని అడుగుతున్నాను. బాబా మెట్టాకే మధు. అవును, పుట్టంటే గుర్తొచ్చింది, నిన్న మా వరండాలోకి పెద్ద పాము వచ్చింది మధు. నీకేం కాలేదు కదా కోమలి? లేదు మధు, నాకు చాలా భయం వేసింది, కానీ వెంటనే వరుణ్ వచ్చి పాముని పట్టుకున్నాడు. వరుణ ఆడేవిడు, మన వీధిలో పాములోడు వస్తాడు కొడుక. కాదు మధు, మా ఇంటి పక్కనే కొత్తగా దిగారు, ఆ అబ్బాయి పేరే వరుణ్. నేను భయపడ్డం చూసి వెంటనే నా ముందొచ్చి నించున్నాడు. అస్సలు ఆ అబ్బాయికి భయమే లేదు, ధైర్యంగా పాము కళ్ళ వైపు చూస్తూ కర్రతో బయటికి తరిమేశాడు. నాకు తన ధైర్యం చూసి భయమంతా పోయింది మధు. తను నిజంగా చాలా గ్రేట్. ఒక్కసారి కృష్ణ సినిమాలో హృతిక్ రోషన్ గుర్తొచ్చాడు. అంటే కామలి, ఇప్పుడు మీ ఇంటి పక్కన వరుణ్ అంటే 5 అడుగులు ఉంటాడు ఆడనా? కాదు మధు, అబ్బాయి 6 ఫీట్ ఉంటాడు. 6 ఫీటా? గుర్తొచ్చాడు. 6 ఫీట్ హైట్ ఉండి కర్రీకి బొగ్గులాగా ఉంటాడు ఆడే కదా. లేదు మధు, తను చాలా ఫెయిర్, ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్ యాడ్లో కుర్రాళ్ళలా ఉంటాడు. ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్ యాడ్లో కుర్రాడా? చింపురు జుట్టు వేసుకుని ఉంటాడు ఆడే కదా. తనది చాలా సాఫ్ట్ అండ్ సిల్కీ హెయిర్ మధు. దీనికి నా ఫోన్ నెంబర్ గుర్తున్నది కానీ అటు చుట్టుకొలతలన్నీ చెప్పేస్తుంది. ఏంటి మధు సైలెంట్ అయిపోయా? కాలిపోతుంది ఇక్కడ. ఏం కాలిపోతుంది మధు? అదే కోమలి, ఫోన్ హీట్ అయిపోతుంది, మళ్ళీ చేస్తా. ఆడెవడో మా లవ్ ముందుకు వచ్చి ఈ రోజు చూపిస్తున్నాడు. మా లవ్ ఏమో ఆడి పోగొడుతుంది, అలాంటప్పుడు నా లవ్ కాలిపోయినట్ట కాదా? అలా జరగకూడదురా మామా, జరగకూడదురా. అయితే ఇప్పుడు ఏం చేద్దాం అంటారా? నా గుండు బలం కండ బలం కోమలి కొండకి తెలియాలరా మహేష్. నీ సూది స్పైక్ తో సూదిగా ఆలోచించి ఏదో అలా సెట్ చేయరా, ప్లీజ్ రా, ప్లీజ్ రా. నువ్వు సెంటీమీటర్ సైడ్కి వెళ్ళి నాకు సెకండ్ టైమింగ్ చెప్తాను. ఐడియా నా దగ్గర, నీ బిల్డప్ కైరతో పాటు వినాయకుడు సైజు లో లేపే సూపర్ ఐడియా ఉంది, ఇనుకోరా. అదిగరా, నేను పిలిపించాను, చెప్పురా. రేపు పొట్ట దగ్గరకు ఫ్యామిలీలతో పాటు మీ పాప కూడా వస్తుంది కదా. వస్తుందరా మహేష్? ఆ పొట్ట దగ్గరకు నేను ప్లాస్టిక్ పాము పట్టుకొచ్చేతాను, మనం పాలు పోసి పొట్టలు ఎట్టేస్తాను. నువ్వు నీ కోమలి కొంట రాగానే నరసింహ సినిమాలో రజనీకాంత్ లాగా స్టైల్ గా సీట్ పెట్టి తీసి ఆ దెబ్బకి నీ గుండె ధైర్యం ఏంటో ఆ పిల్లకి తెలిసిపోద్ది. సాయంత్రం నాకు నూడిల్స్ ఇప్పించే సరిపోద్ది. సూపర్ ఐడియా రా మహేష్, థ్యాంక్ యూ సో మచ్ రా. ఇంకో జన్మ అంటూ ఉంటే ఆ జన్మలో కూడా నువ్వే నాకు ఫ్రెండ్ గా పుట్టాలరా. పోయి పడుకు, ఏడేటి ఇంకో జన్మని భయపెడుతున్నాడు. అమ్మయ్యా, బూస్ట్ బోర్న్విట హార్లిక్స్ అన్ని ఒకే గ్లాస్ లో కలుపుకొని తాగినంత ఎనర్జీ వచ్చింది మహేష్ గారితో మాట్లాడిన తర్వాత. ఇదే ఊపితో రేపు కోమలి దగ్గరికి వెళ్ళి రోమియోలా రెచ్చిపోవాలి. బూస్ట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. అమ్మా ఏట సుడుతున్నావు, సిమిలో ఉండలా, చిన్నదీయ టేస్ట్ చూసి రివ్యూ ఇస్తాను. ఇది ప్రసాదం, రేపు పూజ అయ్యాకే తినాలి. అయినా ఏటే, ఎంత సినిమా చూడుతున్నావు, కొంచెం పెద్ద చూడొచ్చు కదా. పొట్టులోకి వెళ్ళాలంటే పానీపూరం సైజ్ చేయకొద్దురా, ఇలా గోలి సైజే చేయాలి. రే చేపెట్టొద్దని చెప్పానా? అమ్మా తినడానికి కాదే బాబు, చూడడానికి తీస్తున్నాను. నీ అడ్డమైన చేతిలో ఇందులో పెట్టకు. అదేటా అలాగంటావు, నువ్వు ఇచ్చిన చేతిలే కదా. నేనిచ్చినవా పక్కింటి అంటే ఇచ్చినవా కాదు, నువ్వు ఆ బంతాడి ఆ బాల్ కాలువలో పడుతుంది ఆ చేతులతోనే తీస్తావు. నేను మొన్న కొట్టుకెళ్ళినప్పుడు చూసాను నిన్ను. అమ్మా అది మొన్నే బాబు, ఇక లైఫ్ బాయ్ తో కడిగాను, చూడు వాసన. నిజంగానే కడిగేవా? నిజమే బాబు, నిజంగానే కడిగాను. ఇదిగో చిన్న చిన్న చుట్టు అయితే. అమ్మా ఏంట్రా,
నాకు ఎప్పటి నుంచో డౌట్ కొట్టేస్తుంది. ఏంటో ఇప్పుడు పాము మన గుమ్మంలోకి వచ్చింది అనుకో, అమ్మో మా ఇంట్లోకి పాము వచ్చింది అయిపో, అబ్బాయి మా ఇంట్లోకి పాము వచ్చింది అని అర్థం. మళ్ళీ అదే పాము పొట్ట దగ్గరికి మనం ఎందుకే కోరుండి వెళ్తాం? మళ్ళీ బల్లి అంటే భయం అంటారు, కంచెల్లి ముట్టేస్తాను అంటారు, బొద్దింకొచ్చి ముడతానంటే అమ్మో అంటావు, నేను వెళ్ళి దాన్ని మడతానంటే లక్ష్మమ్మో అంటావు. ఏంటి ఈ కాన్సెప్ట్? అసలు నాకు అర్థం కాదు. మన హిందూ సాంప్రదాయంలో ప్రతి జీవిని దైవంతో చూస్తాంరా మనం, ఏ జీవికి హాని జరగొద్దని పెట్టారా మన పెద్దలు అలాగా? మన అమ్మవారి పండగ ఎందుకే గోండు మొక్కుతావు మరి? ఎల్రా అన్ని పిచ్చి పిచ్చి క్వశ్చన్లు అడుక్కుని. అచ్చా పిచ్చి పిచ్చి క్వశ్చన్లు అంటదేంటి? కరెక్టే కదా అడిగాను నేను. ముందు నోరు మూసుకుని ఉండలు చుట్టూ. ఏట అమ్మ నీకు చేతి మీద రేఖలు చూడడం వచ్చేటే? ఏవో అలా కొన్ని తెలుసురా. ఇదేం రాక? ఇది చదువు రేఖ రాది, అస్సలు లేదు నీకు. అదేట అక్కర్లేదులే, డబ్బుల రేఖ ఉందేమో చూడు. దాన్ని ధన రేఖ అంటారు. ఏదో ఒక కేకలే చూడు. అవే మాటలరా, ఇదిగో ఈ ఏడవ పక్క నుంచి వచ్చిన రేఖ ఈ రేఖ కలుస్తున్నాయి కదా, అవుతుంది నీకు. పిల్ల తెల్లగా ఉంటదంట. ఇక్కడ ఏంటి లేదే, మొత్తం మన్నే. అటు పక్క వెళ్దాం పదండి. హలో చెప్పరామా. ఎక్కడ ఉన్నారా? ఇగో మా నాన్న పొట్టలు ఎదుకుంటే కత్తించుకొని మొత్తం బొక్కలేటేస్తానండి. లేదురా అంతవరకు రాలేదు ఇంకా. అవునా మా బాబుకి చెప్పి వచ్చింది నాకు. నాన్నగారు ఎల్లంతలు గోల్ దాటాక ఏదో పెద్ద పొట్ట ఉందట నాన్నగారు. ఇప్పుడే మహేష్ గారు ఫోన్ చేసి చెప్పాడు. ఊరుకోరా, అటు పక్క అని సెటప్ చేసిన పొట్టలే ఉంటాయి, నేచురల్ పొట్ట అయితేనే పుణ్యం. ఏమండి కాలు పీకేస్తున్నాయండి, అక్కడెక్కడో ఉందంట కదా, వెళ్ళి పోసేద్దామండి. మీరిద్దరూ బాగా తయారయ్యారే నా ప్రాణానికి, పదండి. మా నాన్న కత్తి తట్టుకొని కాలపై రూల్లో ఫీల్ అయిపోతున్నాడు. అరే నాకు అందట్లేదు ఇది. నువ్వు వెనకరా, నేను తీస్తాను. ఒరే ఒరే ఒరే, ఏం పనులు రా అయ్యి, ఎలాంటి పక్కేలండి. చెప్పానా, నేను చెప్పానా ఈ పుట్లన్నీ యాంట్లు పెట్టినవి కాదు, ఈ గుంటలు పెట్టిన సెటప్ అని. ఫోన్లే నాన్నగారు, ఎవడు బతుకుతారు వాడిది? కోడి ఎంత మూలకెళ్ళి గుడ్డు పెట్టినా మనం లాక్కొని తినేట్లేదు. ఏంటి ఇది కూడా అంతే? మొయ్ మొయ్, చాలా ఎక్కువ మాట్లాడాలే. రా మహేష్ వచ్చాను రా. వచ్చావా? అగో ఆ రెండో పక్కన పెట్టాను, కోమలి రాగానే రెచ్చిపో, నేను నచ్చిన బీజేములతో రెడీగా ఉంటాను. మహేష్ కోమలి కరెక్ట్ గా ఈ పొట్ట దగ్గరకే వస్తుందని గ్యారంటీ ఏట్రా? ఈ పొట్ట దగ్గరకే వస్తుందమ్మా, నా టెన్త్ సెన్స్ చెప్పింది. టెన్త్ సెన్స్ ఏట్రా? ప్రతిరోజు ఒకటే సెన్స్ వస్తుంది ఏట్రా, మన సిక్స్ సెన్స్, నిన్నేమో సెవెన్త్ సెన్స్, ఈ రోజు టెన్త్ సెన్స్. అయినా నాకేంటి నాన్ సెన్స్? ముందు నువ్వు ఆ రెండో పక్క మీద కాన్సన్ట్రేట్ చెయ్యి. ఆహా పాపలు పడేయడానికి ప్లాస్టిక్ పాముతో పెద్ద ప్లాన్ వేస్తారా? మొన్న నా లుంగిలో ఒక రాకెట్లు వదులుతావా, ఇప్పుడు నీ ప్లాన్ బ్రాకెట్లు ఎట్టేస్తాను చూడు. ఏంటి సార్ అక్కడ పుట్ట బానే ఉందా? బానే ఉంది సార్, రండి పోద్దురు గాని. మామ ఏడొచ్చాడేట్రా? ఆడ పని ఆడిది, నీ పని ఇది, నువ్వు రెడీగా ఉండి చెప్తాను. అరే మామ నేను చెప్తాను కదరా, కామలి వస్తుంది చూడు. బీజిఎం స్టార్ట్. అరే మామ నా కోసం పుట్టినట్టు ఉంది కదా. అవునరా మామ, నువ్వే దానికోసం పుట్టినట్లేవు. కుళ్ళురా నీకు. అమ్మ ఏంటి చేస్తున్నావే? కనిపించట్లేదేంట్రా, పుట్ల పాలు పోస్తున్నాను. పుట్లలో పాలు పోతే మట్టి పాలు అయిపోవు. మరి డైరెక్ట్ గా పాము నోట్లోనే పోయమంటావా? అదే చేద్దు గానే సైడ్ లేక. మా విజయం వేసుకోరా. ఎలాగిచ్చాను ఏం నడుస్తున్నావురా? గురుగారు అది పాము అండి. ఇదేం పాము సార్? ఇది లబ్బర్ పాము. ఇది నిజం పోమేరా నాన్న? సర్పరాజు కాటరేరా? ఒరే మామ పాము కాటేసిందిరా, చనిపోతున్నాడవా?
మొన్న నాగదేవత సినిమా చూసాను రా, అందులో ఇలా కర్రీస్ పక్కన ఉమ్మేసేస్తే మనిషి బతికేసాడు రా. మన వన్య మాస్టర్ కూడా అదే చేద్దామా? ఎక్కడ కర్మంటారో రే మధు, కరిచింది ఆ చేతికి కాదురా అటుపక్క చేతికి. అయ్యో తప్పు ఊడిపిందే. సరే నాన్నగారు, ఇప్పుడు అటుపక్క కరుస్తాను. బుజ్జిమంట గుడ్లు పాలు తాతదని ఆ మూడో బొక్కలు పెట్టాను. కూరలు తీసావా? ఎంత మంచి వార్త చెప్పావురా సార్. అందులో విషం లేదా సార్? లేకండి సార్, ఓరాక్షన్ చేస్తున్నారు. విషం లేదా? అమ్మయ్యా, మీలో విషయం లేదని కూడా మాకు ఈ రోజు అర్థమైంది లేండి. అలా నేను పాయిజన్ కన్నా పవర్ఫుల్ రా, నాకేట్ అవుతుందిరా? ఉక్కు మనిషిని నేను, సర్దార్ వల్లభాయ్ పటేల్ తర్వాత నేనే. మీకేట్ అవుతుందా? ఏదో అవుతుందేనే కదా, ఎందాకలు ఆస్తులన్నీ అప్పచెప్పారు. అలా కామెడీలు చేయకండి రా. మీరు ముందు కళ్ళు తుడుచుకుని ఇంటికి వెళ్ళండి సార్. కామెడీ వస్తుందిరా. చూడు మధు, ధైర్యం మనలోనే కాదు, మన పక్కనోళ్ళని చూసి కూడా మనకి ధైర్యం వస్తుంది. నువ్వు నా పక్కనుంటే నేను ఎప్పుడు ధైర్యంగానే ఉంటాను మధు. ఇలాంటి సాహస బాలుడు విచిత్ర కోతి పనులు ఇంకెప్పుడు చేయకు. ఉంటాను, బాయ్. మా ఇందులో కోతి ఎవర్రా? నువ్వేరా తింపాజే? గువ్వలో బుద్ధి వెళ్ళరా నీకు. అదే ఎగ్ బాండ తిన్నాం బాబే, రెండు ఎగ్ బాండలి. తమ్ముడు కారం జలమంటావా? ఉల్లు జలు బాబే. ఇంకో ప్లేట్ చెప్తాను బాబే, మా ఇద్దరికి ఇంకో ప్లేట్. ఏడు చూడరా, పొట్టలో నుంచి తీసిన గుడ్లతో బాండలు వేస్తాడా. పొద్దున్నే కోడి కోసే కోత వినిపించకుండా నాటుకోడి కుక్కర్లో ఉడుకుతున్న వాసన వస్తుందటి. నా ముక్కు నన్ను మోసం చేయదే. సంథింగ్ ఇది ఫిష్. ఫిష్ వాసన కూడా వస్తుంది. ఇన్ని ఐటమ్స్? అమ్మా ఏంటే, నాకు పెళ్లి చేయకుండా యానాల భోజనం లెట్టేస్తున్నావా? అబ్బా ఏంట్రా నీ గోల? అది నేను అడగాలి, ఏటి ఆడవాడి. ఇన్ని ఐటమ్స్ వండేస్తున్నావు ఏంటి? నా పుట్టినరోజు కూడా ఇన్ని చేయవు కదే. ఇవన్నీ చూస్తుంటే నాకేదో డౌట్ గానే ఉంది. నీ క్వశ్చన్ కి ఆన్సర్ కావాలా లేకపోతే మల్టీ క్యూజిన్ కావాలా? ఈ మల్టీ క్యూజినే కావాలి. 11 అవుతుంది, వెళ్ళి స్నానం చేసిరా. బయట వంటలన్నీ కలర్ఫుల్ గా కనబడుతున్నా, నా బ్రెయిన్ కి ఏదో డౌట్ఫుల్ గానే కొడుతుంది. ఈ ఐటమ్స్ తో ఆశ చూపించి మధుగాన్ని కొనలేరు. నన్ను పడగొట్టాలంటే గారి కాని గారు కావాలి, ముక్క కాని ముక్క తొడగొట్టాలి, పులుసు కాని పులుసు, బంగారు పాప పులుసు కావాలి. ఇవేవి లేకుండా నన్ను ఎవ్వరూ ఏం చేయలేరు. ఒరే మధు, ఒడ్డిస్తున్నాను, తొందర రారా. వచ్చేస్తానే. ఎన్ని ఐటమ్స్! ఇటు వాసనకే నా పేగుల్లో కాసిన స్టార్ట్ అయిపోతుందా బాబు. ఏరా, బ్రష్ అయినా చేసావా? రేపు పొద్దున్న చేయట్లే, ముందు వడ్డించే. ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ ఎడదాం. ఫీలింగ్ హ్యాపీ విత్ డిషెస్. మినపగారి వెత్తి నాటుకోడి. నా లైఫ్ లో ఈ ఆఫ్టర్నూన్ ఒక అద్భుతమైన ఘట్టమే. నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు? ఏం లేదు నాన్నగారు, అరిటాకులో ఇన్ని ఐటమ్స్ చూసి ఆశ్చర్యంగా ఉంది. సడన్ గా ఈ మ్యాజికల్ మార్పుకి కారణం ఏంటా అని. విషయం ఏంటో చెప్తే గాని తినవా? చెప్పచ్చు కదా నాన్నగారు. రేపటి నుంచి నీకే తెలుస్తుందిలే, తిను. రేపటి నుంచా? అంటే నన్ను హాస్టల్ లో జాయిన్ చేద్దాం అనుకుంటున్నారా? అందుకే ఈ రోజు ఫుల్గా మేపిసి ఏ ఊర్లోనో దోపేద్దాం అనుకుంటున్నారా? నీకొచ్చిన మార్క్స్ కి ఎవ్వరూ నేను జాయిన్ చేసుకోడు, ముందు పెట్టింది నేను. నాకేదో పెద్ద బొక్కే పడబోతుందని నాకు సంకేతాలు అందుతున్నాయి. ముందు ఆకు మీద కాన్సన్ట్రేషన్ పెట్టి మిగతా తర్వాత ఆలోచిద్దాం. అబ్బా దొరికింది చేతను దంచి కొట్టేశాను. డైజెషన్ ప్రాబ్లం ఏంటి రాదు కదా. ఏం కాదులే, మన కడుపు గ్రైండర్ కన్నా గ్రేట్. ఎంటర్ ది కార్తీక మాసం. అయ్యి బాబాయ్, తెల్లారు 3:30 అయిపోయిందా? మా అమ్మతో కూర్చొని సీరియల్ చూసి చూసి నాకు అలవాటు అయిపోయింది. ఎన్ని ఎపిసోడ్లు చూసినా తరగట్లేదు ఇది. ఇప్పుడు పడుకొని మిగతాది రేపు చూద్దాం.
ఒరే మధు, ఒరే మధు లేవరా. ఏటమ్మా కళ్ళకొచ్చి కబుర్లు చెప్పకుండా ఇక్కడ కూడా లేపేస్తున్నావేట. ఒరే మొద్దు ఎదవా లేరా. నిజంగా లేపేస్తుంది. ఏటమ్మా పడుకుంటుండే అలాగా. లేరా కార్తీక మాసంలో మొదటి రోజు ఇది. లే స్నానం చేయి గుడికి వెళ్దాం. కార్తీక మాసమా చన్నీలు స్నానం 108 ప్రదక్షిణలు ఉపవాసం ప్లాన్ చేస్తావేట. ఈసారి నన్ను వదిలేయమ్మా. ఈసారి అవేం ప్లాన్ చేయలేదరా. స్నానం చేసి గుడికి రా సరిపోతుంది. నువ్వు నిన్న పెట్టిన గోడ ఇంకా నా కడుపు కార్నర్ లోనే ఉంది. అప్పుడే కార్తీక మాసం అంటున్నావు. అయినా పొద్దున్న 4 గంటల గుడి ఏంటే ఆ పంతులు గారు కూడా లేచి ఉండరు. పంతులు గారికి నీలా పని పాట లేకుండా ఉన్నారనుకున్నావా ఏంటి. నువ్వు తొందరగా వెళ్ళి రెడీ అవు, ఈ లోపు నేను పూజ సామాన్లు చెత్తాను. పడుకొని 10 నిమిషాలు కూడా కాలేదు అప్పుడే లేపిందే. ఈ రోజు నుండి నాకు రోజు జాగారమేమో. ఒరే మధు దండం పెట్టుకోరా. నన్ను పట్టుకోవడానికి నా చేతులు రావట్లేదు బాబు. ఇంకేం దండం పెట్టుకుంటానే. కళ్ళు పోతాయి, లంపలేసుకో దండం పెట్టుకో. పంతులు గారు ఇదిగోండి మా అబ్బాయి పేరు మీద కొంచెం అచ్చం చేయండి. పేరు గోత్రం చెప్పమ్మా. మధుసూదన్ రావు, మహర్షి గోత్రం. గోత్రం చెప్పమంటే సినిమా పేరు చెప్తావేటో. ఏదోటి లేని మీరు వెళ్ళి పూజ చేయండి. అమ్మా హారతి తీసుకోండి. పంతులు గారు గుడి చుట్టూ ప్రదక్షిణ చేయడం కంపల్సరీ అంటారా. ఇప్పుడు నీకు ప్రసాదం పెట్టకపోతే ఎలా తిట్టుకుంటావో, దేవుడు కూడా ప్రదక్షిణాలు చేయకపోతే అలానే తిట్టుకుంటాడు ఆయన. ఓ రౌండ్ వేసి వచ్చేయడం బెటర్. ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. ఏయ్ ఎవడరా నువ్వు అడ్డంగా పక్కలేగా. ఏటి రెస్పాన్స్ లేదు, పొరుల దండాలు పెడుతున్నావా. కానీ కానీ ఇంకా మూమెంట్ లేదేటి. ఓరు బాబు బతికే ఉన్నావా. ఓరు బాబు మనం బుడతాడు. ఒరే బుడత ఏమైందిరా, కొంప తీసి పోయాడా. నీళ్ళు నీళ్ళు. ఇగో ఇగో తాగు తాగు. తప్పిపోయిన తాబేలు పిల్లలాగా ఎలాగొన్నావురా. ఒరే మధు నువ్వా, థ్యాంక్స్ రా. నా కొబ్బరికాయ ఏది ఇప్పుడే కదరా నీళ్ళు నీళ్ళు అనుకుని మింగిసావు. ఒరే మా అమ్మ నన్ను చంపేస్తుందిరా, అది నా కోసం ముడుపు కట్టిన కొబ్బరికాయ రా. తీసుకో నేను అది పట్టుకెళ్ళిపోతానులే. దీని అమ్మ జీవితం ఈటి చేతిలో కూడా తన్నులు తినేస్తున్నాను. బుగ్గేటి బాబు ఎర్రగా ఉంది. కుంకం వండింది పొందులు గారు, మీరు ముందు తీర్థం ఇవ్వండి. ఇదిగో నాయన అది తాగదానికి కాదు నాయన వదిలేదానికి. అవునా. ఇదిగో ఇది వదిలేదానికి కాదు నాయన తాగదానికి. ఇదే వీటితో వచ్చిన సొద పంతులు గారు, ఏది పట్టుకోవాలో ఏది వదిలేదో తెలియట్లేదు వీటికి. ప్రసాదం కోసమే వీటి పూజలో కూర్చుంటున్నాడు. ఏం చేస్తే బాగుంటారు అంటారు. కార్తీక మాసం గారి తల్లి ద్వారపూడి వెళ్ళి దీపం పెట్టండి, అంతా సర్దుకుంటుంది. సరే స్వామి. అమ్మా టైమింగ్ లేకుండా తీర్థం ఇస్తున్నాడు, అలర్ట్ లేకుండా ఆరతిస్తున్నాడు. దాన్ని నేను క్యాచ్ చేయలేకపోయేసరికి కంప్లైంట్ ఇస్తావా. నాకు డౌటే, ద్వారపూడిలో అతను దూరపు చుట్టూ ఉండుంటాడు. వాళ్ళ బేరం కోసం మనల్ని మారం తీసి మరీ పంపించేద్దాం చూస్తున్నాడు. అయినా అన్ని మనం అనుకుంటే అవుతాయేంట్రా, దేనికైనా ప్రాప్తి ఉండాలి. పద జలుబు చేసిందా, ముక్కు చేస్తున్న సౌండ్ వస్తుంది. మజ్జిగనంతా మటన్ మూలికి లేదు. మటనా? ఒరే చెప్పుంటే మీ ఇంటికి వచ్చేవాడిని కదరా. అందుకే చెప్పలేదు. కుర్తులు అయినా మీకు కార్తీక మాసం లేదేట్రా. ఈ సంవత్సరంలోనే కదరా మా తాత పోయాడు, అలాంటి వాడు ఉన్నావు మాకు. అవునా, మా తాత కూడా ఈ సంవత్సరం పోతే బాగున్నా. అర్జెంట్గా కూరగాయలు ధరలు పెరిగిపోలరా మహేష్. మెయిన్ గా తొండకాయ రేట్లు. మార్కెట్ లో ఏమైనా కూరగాయలు కూడా పెట్టావేటి. నీ కుళ్ళు పంచులకు కోపడే ఓపిక కూడా లేదురా నాకు. ఈ కార్తీక మాసం స్టార్ట్ అయిన దగ్గర నుంచి నా డైలీ టైం టేబుల్ టార్చర్ లా మారిపోయిందిరా. తెల్లవారు 4 నిద్రలు వేస్తుంటే నా మొండి వెళ్ళిపోతుంది, కానీ మనసు ఇంకా మనసు మీద ఉన్నట్టుందిరా మైస్. మొన్నే లక్షత్తులు లెక్క పట్టుకొని ఇచ్చిందిరా మా అమ్మ. ఎక్కడరా, ఇంకా 3000 ఒకటి దగ్గర ఉన్నాను. ఇట్స్ గోనా బి ఏ డికేడ్ మ్యాన్. యా 3 రోజుల నుంచి 3 పూట్ల ముద్దపప్పే పెడుతుందిరా. కూరలు ఉప్పులు కారాలు ఏమి ఉండట్లేదురా, ఏదో అంచనాగా అద్దుకొని వెళ్ళిపోతుంది అంతే. ఫస్ట్ 2 డేస్ టంగకి టేస్ట్ తెలియపోతే కరోనా వచ్చిందేమో భయపడ్డరా మహేష్. నిమ్మకాయ తొక్కలో ఒత్తేసి విష్ణుమూర్తి ఒత్తుకెళ్తాడంటుందిరా. ఆయన వెళ్తాడో లేదో తెలియదు, కానీ నా ఒత్తి ఆరిపోయేలా ఉందిరా మహేష్. 3 రోజులకి ఒళ్ళు ఓనం అయిపోతుంది, ఇంకా మాసం మొత్తం అంటే నేను మంచం ఎక్కేస్తానేమో. ఏం కాదులేరా మా ఊరుకోరా. సార్ సార్ ఎవరది సరదాగా. వన్నీ సార్ మీరా, ఇలా వచ్చారండి సార్ సరదాగా. ఏం లేదండి, కార్తీక మాసం వచ్చింది కదా, కాలనీ మొత్తం కలిసి పిక్నిక్ వేద్దామని ప్లాన్ చేశాను.
ఆహా మంచి ఐడియానే సరదాగా. ఇంతకీ ప్లేస్ ఏం ఫిక్స్ చేశారు సరదాగా? మనకు దగ్గరగా ఉంటదని ద్వారపూడి ప్లాన్ చేశాం సార్. మంచిదే, అందరం కలిసి వెళ్దాం సరదాగా. అంతే సరదాగా అడ్వాన్స్ ఇచ్చాను సార్. ఆ అడ్వాన్స్ తోనే కావాల్సినవన్నీ ప్లాన్ చేసేస్తాను. సరదా పడండి, సరదా పడండి. అరే నీకు మళ్ళీ చేస్తున్నాగా, అక్కడ మా నాన్న ఎవరో సరదా పడుతున్నాడు. అరే పొద్దు పొద్దున్న ఎవరున్నాడు సరదా పెడుతున్నా? మీ వన్నీ సార్ నేరా సరదాగా? అతను ఎందుకు వచ్చాడు? కాలనీ అందరినీ కలిపి పిక్నిక్ వేస్తున్నాడంటరా సరదాగా. సరే అని అడ్వాన్స్ ఇచ్చాను సరదాగా. అతనితో పిక్నిక్ ఎందుకు రెడీ? మనం వెళ్దాం కదా సరదాగా. ఏం కాదులేరా, అందరం కలిసి వెళ్తున్నాం కదా సరదాగా. ఈ వన్య మాస్టర్ వేసిన మాస్టర్ ప్లాన్ అర్జెంట్ గా మొదలుగడి చెప్పాలి. వన్య మాస్టర్ కార్తీక మాసం పిక్నిక్ అని చెప్పి కాలనీ అంతా క్యాష్ కోసం తిరిగేస్తున్నట్ట కాకిలాగా. ఇప్పుడే మా నాన్న దగ్గర అడ్వాన్స్ అయితే నెక్స్ట్ మీ ఇంటికి వస్తాడేమో చూసుకో. అమ్మడి అమ్మ, మన సొమ్ముతో సెటిల్ అయిపోదాం చూస్తున్నాడు. నేను చూసుకుంటానులే. ఆ వన్య మాస్టర్ ఎంత మాస్టర్ ప్లాన్ తో వచ్చినా దానికి నేను ప్లాస్టర్స్ పంపించేస్తానులే. నువ్వు ఫోన్ పెట్టి. సార్ ఎవరైనా ఉన్నారండి లోపల? ఈ కాల్ కట్ చేయగానే ఈ కాల్ ఇక్కడ ల్యాండ్ అయిపోయింది. కాకి సినిమాలో కేడి గాయల కన్నా ఫాస్ట్ గా ఉన్నాడు. ఈడు మా ఇంట్లో కన్విన్స్ చేసే లోపు వెళ్ళి కమ్ చేసేద్దాం. నానా వద్దు, బయటికి రావడానికి ఎంతసేపు రా? నేనేం మీ అంత ఖాళీ కాదు సార్, లోపల బోల్డ్ పనులు ఉన్నాయి. నానా వద్దు, కాంపౌండ్ మొత్తం రౌండ్ చేశానంటే నీ సౌండ్ కూడా బయటికి రాదురా, కేర్ఫుల్ అమ్మ. వీడితో ఫైట్ పెట్టుకుంటే ఏదో ఒక గంటకి సైట్ వచ్చేది. చెప్పండి సార్, ఏంటి విశేషాలు? విశేషాలు ఏంట్రా గాడిదే, మీ ఇంట్లో పెద్దవాళ్ళు పిలి. నేను పెద్ద మనిషిని చాలా సంవత్సరాలు అయింది, చెప్పండి ఏట. మరి నీ ఫంక్షన్ కానీ అనిపించలేదేట్రా. పంచులతో డామినేట్ చేస్తాడు. వీడి దాడిని తప్పించుకోవాలి. అమ్మా మా వన్య సార్ వచ్చారు చూడు. గుడ్ మార్నింగ్ మేడం. చెప్పండి సార్. మీరు రోజు చేసే పూజలు వ్రతాలు నా పూజ గది వరకు వినిపిస్తాయి మేడం. మీ భక్తితో టెంపుల్లో బెల్స్ మోగించేస్తారు మేడం మీరు. అసలు వచ్చిన విషయం ఏంటంటే మేడం, కార్తీక మాసం అని చెప్పేసి వీధిలో అందరం కలిపి పిక్నిక్ ప్లాన్ చేస్తున్నాం మేడం. మీ ఫ్యామిలీ కూడా వస్తే బాగుంటది. ఇంతకి ఎక్కడికి సార్ పిక్నిక్? మీరు పెట్టే దీపం డైరెక్ట్ గా దేవుడి వైపు డైరెక్ట్ అయ్యేలా ద్వారపూడి తీసుకెళ్తున్నాను మేడం. సూపర్ మేడం, మీ దీపానికి నా దీపం గ్యారంటీ. సారకు కూడా చెప్పి రావడానికి రెడీ అయిపోండి చెప్తాను. నాన్న మదు పిక్నిక్ లో పోతేసాలు లేకుండా తినకుండా. నాన్న అందరం బస్ ఎక్కడ్రా ఎక్కడ్రా? ఇది బస్సా? ఎప్పుడో మునిగిపోయిన టైటానిక్ చెప్పిన బయటికి తీసినట్టు ఇలాగుందటి. నాన్న బస్సు లుక్కు చూసి బొక్కలో మాట్లాడకండ్రా, దీని స్పీడ్ చూస్తే షాక్ అయిపోతారు. ద్వారపూడి వరకు వెళ్తుందంటే దారిలో దూరం అయిపోతుంటా. ఎక్కడ్రా ఎక్కడ్రా? సార్ ఫోటో తీయమంటారా? ఎందుకురా నాన్న, డ్రైవర్ సీట్ లో కూర్చుంటే స్టిల్ ఇస్తున్నారేమో అనుకున్నాను సార్. లేదురా నాన్న, డ్రైవింగ్ నేనే. డ్రైవర్ లేరేంటి సార్? ఉన్నాడ్రా, కానీ 10,000 అన్నాడు, అందుకే నేనే కూర్చొని డ్రైవింగ్ చేస్తున్నా. ఇంటెలిజెంట్ ఫెలో. మీకు డ్రైవింగ్ వచ్చాడు సార్? మీకు మ్యాథ్స్ వచ్చాడ్రా నాన్న? రాదు సార్. మరి రాకుండానే ఇంటర్మీడియట్ వరకు వచ్చిలే, ఇది కూడా అంతే. బేసిక్ గా నేను మంచి రైడర్ రా, మా ఊర్లో నాకు మంచి పేరు ఉండేది. ఏమని సార్? గోస్ట్ రైడర్. ఈ డ్రైవింగ్ ఎలా ఉంది? విజయనగరం నుంచి ద్వారపూడి వరకు పెద్ద బాంబు పడుకుంటే దాని మీద వెళ్తున్నట్టు ఉందిరా. సార్ ఏదైనా మంచి సినిమా ఉంటే వేయండి. మంచి సినిమా వేస్తాను సార్, జర్నీని జాలీగా ఎంజాయ్ చేయండి. వీడికి ఏ టైంలో ఏ సినిమా వెళ్ళా తెలియదేట్రా. ఒరే మీరు అడ్డు లేకండ్రా, అద్దం బదులు కొట్టి బయటికి చేస్తాను అన్ని. ఒరే బుడత, రియాలిటీ మాట్లాడరా. ఒరే మహేష్ ఎక్కడ ఉన్నావురా? అంజలి నన్ను హాస్పిటల్కి తీసుకొచ్చిందా? రే మధు లేరా, ద్వారపూడి వచ్చింది. ద్వారపూడి వచ్చామా? ఒరే మామ మనం లేచిన వేళా విశేషం బాగుందిరా, పదరా దిగిపోదాం. ఈడేట్రా పడుకున్నాడు సార్. సార్ లేకండి సార్. నానా వచ్చావా? అదే సార్, మీరే కదా తీసుకొచ్చారు. ఎవరు నానా? యాక్సలరేటర్ మీద ఇటుకు పట్టి ఎట్టి గంట కిందమే పడుకున్నాను, అప్పుడే వచ్చాం. ఏంటి సోఫర్ అయితే రిటర్న్ ఎక్కడి నుంచి ఎట్టేయాలి? ఇటుకు పట్టి అయితే గడికరకండ్రా, పరుగుపోతే కోమలు ఎలా వస్తున్నారు? హాయ్. అందరూ దీపాలు పెట్టుకుని దర్శనం చేసుకుని వచ్చేస్తే మంచి ప్రోగ్రాములు ప్లాన్ చేశాను సార్, తొందరగా వెళ్ళి వచ్చేయని చెప్తాను. నా కోమలని చూసా? చేతిలో దీపం పట్టుకుని దీపికా పడుకునేలా ఉంది. నా తపన చూడరా, తలతలలాడిపోతుంది, తమన్నలా ఉంది.
అన్నా ట్యాప్ తుడుచుకుంటారు నానా, ముందేళ్ళు దీపాలు పెట్టుకొని పాపాలు కడుక్కోండి, తర్వాత పాపాలు పాటైతురు కానీ. నానా అందరూ దీపాలు పెట్టడం అయిపోతే ఇలా వచ్చాయని చెప్తానే. ఏదో పెద్ద ప్రోగ్రామ్ ప్లాన్ చేసినట్టు ఉన్నాడు మన వన్య మాస్టర్. నానా పిక్నిక్ లో అదిరిపోయి ఎనర్జెటిక్ ఈవెంట్ ఒకటి ప్లాన్ చేశాండ్రా, అదే నా ఆట చూడు నా పాట చూడు, ఇందులో ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయాలరా, ఈ సీసాలు వేసి జీటీలు లూటీలు చేసి మీకు వచ్చిన డ్యూటీలు చేయాలరా. డైలాగ్ వచ్చిందండి సరదాగా. ఎరా మహేష్ ఇలారా, మొత్తం నువ్వే చేసావురా, మొత్తం నువ్వే చేసావు. నేనేం చేసానరే? నిన్ను కన్నప్పటి నుంచి నేను కోలిపోయింది చాలు, నాకు తడిచిపోయింది చాలు. ఏం కోల్పోతాడే? నువ్వు రోజు ఇంటికి రాకముందు ఏముంటదో, వచ్చాక ఏముండదో, అదేరా నేను కోలిపోయింది. చిన్న చిన్న సరదాలన్నీ కోల్పోయానరా నీ వల్ల సరదాగా. పక్కింటి ఆంటీ దగ్గరికి వెళ్ళి పప్పు తెమ్మంటే మీ అమ్మకి నేను చేసిన తప్పులు చెప్తానంటావు. నీ బండిలో పెట్రోల్ గురించి ఆలోచించావా గాని నా బండిలో ఇంజిన్ ఆయిల్ గురించి ఎప్పుడన్నా ఆలోచించావారా? నవ్వుతున్నారా వీధిలో నన్నందరూ చూసి? ఇప్పటికీ నా బండికి నీ జోబిలోనే ఉన్నాయి కదరా. ఎర్రగా తీశారు కదా అంకుల్, ప్రకాశ్ రాజ్ని చూశాను, విక్రమ్ చూశాను, సిల్క్ స్మితను చూశాను, సన్నీ లియాన్ చూశాను, మీలాంటి నటుని మాత్రం ఎక్కడ చూడలేదు కదా అంకుల్. అయ్యప్ప స్వామి సాక్షిగా, యూ డిడ్ ఏ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ అండి సుబ్బారావు గారు, గివ్ హిమ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. ఇప్పుడు నా పర్ఫార్మెన్స్ రానన్నా. పెన్ పట్టరా మ్యాచ్ చేయరా, ఫీజు కట్టరా జాయిన్ అవ్వరా, పెన్ పట్టరా మ్యాచ్ చేయరా ఫీజు కట్టరా జాయిన్ అవ్వరా, సైన్ కాసు తేటా మిక్స్ చేసి హోలు స్క్వేర్ పెట్టి తాటా తీస్తా. మీరు ఇక్కడ ఉన్నారా, నేను వస్తాను. పాట పాట ఎలా ఉంది అని అడుగుతున్నాను. చాలా బాగా పాడావు, నీకు నవ్వుతో పాటు సిగ్గొచ్చే మాట కూడా చెప్పనా? ఏంటది? ఐ లవ్ యూ. ఏంటి వినపడలే? ఐ లవ్ యూ కోమలి. శ్రీఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీఆంజనేయం ప్రసన్నాంజనేయం. ఏడు దేవుడు ఎలా దొరికిపోయాను? డాక్టర్ వచ్చి కొడుకు పుట్టాడు అనగానే మురిసిపోయావు కదే, చూడవే దొంగనా కొడుకు పుట్టాడు మనకి. రేయ్ బయటికి రారా, గుడికొచ్చేవాడు గంట కొడతాడు, ఈ నా పరుగు గంటు పెట్టాడు. రే దొంగనా కొడక బయటికి రారా, మూతి మీద మీసమే తిన్నగా రాలేదు గాని ఇది గుండెలో గంటలు మోగిసాయంట గంటలు. ఈ డైలాగ్ నేను అనలేదు కదా, ఇంప్రూవైజ్ చేసిన. బాత్రూమ్ నుంచి బయటకు వెళ్తే మీద పెట్ట రకేసలా ఉన్నాడు మా నాన్న. వాడికి ఆ ఫోన్ కొనొద్దు, ఫోన్ కొనొద్దు అని చెప్పాను, విన్నారా? తెల్లారి 3 వరకు ఆ ఫోన్ మొహం మీద పెట్టుకుని మెసేజ్ చేస్తూనే ఉంటాడు. ఆల్రెడీ రోస్ట్ గా ఉన్న మా నాన్న ఇంకొంచెం మంటేట మాట పెట్టేస్తుంది. ఏయ్ ఎవరు లోపల? అయిపోయ్ ద్వారపూడిలో దారుణం చేసి లోపల దాక్కుంటారా? తమ్ముంటే రండి బయటికి, బంగారం లాంటి మా అమ్మాయి కావాలి వాడికి, కోళ్ళు కడిగి పాడేస్తా. రే చెత్తనా కొడక విన్నావా, బయట అది అమ్మ చూడు ఎలా అరుస్తుందో, ఇప్పుడు వెళ్ళి అర్రా కోమలి ఐ లవ్ యు అని. కోమలి అలా అమ్మాయి అలా కోలేటప్పుడు ఏమండి ఆ వీధిలో అంత వీరంగం చేసి అరుస్తూ ఉంది, బయటికి వెళ్ళి మాట్లాడదాం పదండి. మనం వెళ్ళాలండి, చెత్తనకుడికి బయటికి రావాలి కదే. ఎరా నువ్వు బయటకు వస్తావా రావా? నేను రాను, మీరు నన్ను కొడతారు. ఏమే ఆ సుత్తి స్థానం అందుకో ఇలాగా? సుత్తి స్థానమా, దేనికండి? డోర్ ఇరిపారు దొప్పుతాను అమ్మ బాబాయ్. అలా చూడకండి, బయటకు వచ్చి నీకేం తెలియనట్టే ఉండు, ఆమెను పంపించాక చెప్తాను ఈ పని. ఏది ఈవిడి, ఎంతసేపు అరిసింది కదా, ఎవండి ఇక్కడ ఒక ఆవిడ అరుస్తుంది ఇంతకాల నుంచి చూసారా? ఏ నాటకాలా,
వీటి ఇందాక నుంచి అరుస్తుంది ఈ వీడ. కొంచెం మెల్లగా మాట్లాడండి, బీపీ పేషెంట్లు ఎందుకు అలా అరుస్తున్నారు? కాలనీలో అందరూ వినాలనా? అవును, కాలనీలో అందరూ వినాలని అరుస్తున్నాను. ఇంకెవ్వరికి నాలాంటి గతి పట్టకూడదు. ఒడి అమ్మా, కామలికి ఇంకా మగుడు వాయిస్ రాలేదు. ప్రదీపం ఏదో గొడవ అవుతున్నట్టు ఉంది, వెళ్ళి చూద్దాం. మంచి ఇంక బాగుంటది. ఏంటి గురువు గారు, ఏంటైందండి? వీడు కొడుకు బంగారం లాంటి నా కూతుర్ని బుట్టలో పడేయడానికి ట్రై చేశాడు. అయ్య బాబు, ఈడనిసాడు. ఏసై నువ్వేసై, నన్నే ఈడంతవరా నువ్వు వెదవా. అమ్మ బాబు, ఎదవనిసాడు. ఏసై నువ్వు కూడా ఏసై, నన్నే ఎదవంటావురా. నాశనం చేద్దామని చూసాడు నీ కొడుకు. బంగారం అయితే తీసుకెళ్లి లాకర్ లో పెట్టుకోవచ్చు కదా, బయట ఎందుకు వదిలేసావు? అయ్య బాబాయ్, ఎంత మాట అనేసాడు. ఏసై నువ్వేసై. నీ కొడుకు పనికి మాలో లేక పని పడలేకుండా బైక్ మీద ఇంకొన్ని వేసుకుని మా ఇంటి చుట్టూ తిరగడం నేను నాలుగు సార్లు చూశాను. ఏంటి పాట అంతా హాట్ స్పాట్ లాగా ఉంది. ఇదో ఇడే బండి డ్రైవర్. డ్రైవరా? ఇది వాయిస్ ఏంటలాగా ఉంది. అదే రా మావా, ఇందాక నుంచి ఆంటీ అంకుల్ నాకు అర్థం కావట్లేదు. చూడటానికేమో అంకుల్ లాగా ఉన్నాడు, వాయిస్ ఏమో ఆంటీ లాగా ఉంది. అంటుకుల్లని పిలిచేద్దాం సరిపోద్ది. ఎవరిని పట్టుకున్నా పనికి మాలేడు అంటున్నావు? మిల్లులో మోటార్ మోసం చెయ్యి, ఇది మడతెట్టేస్తాను చెప్తున్నాను. కవితల్లోని క్రియేటివిటీకే పడిపోయింది. మా అబ్బాయి తెలిసిన సరిగ్గా మాట్లాడు, ఇంక మీ అమ్మాయితో ఏం మాట్లాడతాడు? అడిగి అసలే చాలా సిగ్గు. మా బాబు ఏదో కష్టపడి కవర్ చేస్తున్నాడు రా, నువ్వు పాస్ట్ కెళ్ళి పెంట చేయకరా. జస్ట్ మెమరీస్ రివైండ్ చేసుకుంటున్నాను అంతే. ఆసిగ్గా ఉంటే ఎంత తిడుతున్నా చూడండి, వాళ్ళిద్దరు ఎలా మాట్లాడుకుంటున్నారు. ఈ ఆంటుకులు గడు ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. అంటే ఏంటి ఆంటుకులు, మాట్లాడకుండా ఎవడో పోయినట్టు మౌనంగా ఉండాలా? మా వాడు బుక్స్ తప్పించి ఈ ఫేస్బుక్ లాంటివి కూడా ఇప్పుడు వాడు. వాట్సాప్ లో కూడా పీడిఎఫ్ లో స్టడీ మెటీరియల్ వాటి కోసమే వాడతాడు. అమ్మ బాబాయ్, ఏంటి సార్ పీడిఎఫ్ లా? వచ్చాడు రా, సిలబస్ కూడా తెలియనోడు, పీడిఎఫ్ లతో ఏం చేసుకుంటారు సార్? ఏసై నువ్వేసై. ఆ కరోనా గానీ రాకపోతే ఈ ఇంటర్ కూడా అయ్యేది కాదు సార్. చూసెక్కు సార్, వీడికి కాలేజీలో గొడవలు పడి గోల్డ్ మెడల్ సాధించినంత గొప్పగా ఫీల్ అయిపోతుంది వీడు. లెక్కలు చేయడంలో వీక్ గానీ పులిహోర కలపడంలో మాత్రం ముందు సార్ వీడు. ఏంటి సార్ కరెక్ట్, మీరు చూసారా చేసారా? చూశాను కాబట్టి చెప్తున్నాను సార్. ఇలా అమ్మాయి కోమలి ఆ రోజు మేడం చూసి మేడం మీదకి వచ్చింది సార్. ఈ మధుగడేమో పెద్ద సైంటిస్ట్ లాగా మా మేడం మీద నుంచి వాళ్ళ మేడం మీదకి లవ్ లెటర్ రాసి రాకెట్ లో సార్. అయ్య బాబాయ్, సైంటిస్ట్? నిన్న దేవుడే కాపాడాలి రా. మధు ఏమైందండి? అల్లాడు ఉన్నాడు చూడాడు సైంటిస్ట్, రాకెట్ సరిగ్గా వదలలేదట, గొడవ ఆడేసుకుంటున్నారు. సరే సరే, అయిందేదో అయిందిలేండి, ఇంకా మా వాడు మీ అమ్మాయి జోలికి రాడు. ఇంకా మీ ఊరు రావాలన్నా అవ్వదులేండి, నాకు వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అయిపోయింది. మా అమ్మాయి నంబర్ కూడా మార్చేస్తున్నాను, మా అమ్మాయి నేను కూడా చూడలేడు మీ వాడు. మీ అమ్మాయికే ఉంది నీడ, మాకు లేదేటి. రే నువ్వు లోపలికి పదరా, రేపు నుంచి ట్యూషన్ లేదు గీషన్ లేదు, ఇంట్లోనే పడు. మీకు ఫీజులతో పని ఏముంది సార్, వెళ్ళి ఎవరు రాకెట్ ఇస్తున్నారో చూసుకోండి. ఇదేంటి సార్? సార్ సార్ దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? అప్పుడు ఫీజు ఎప్పుడు ఇస్తాడో అర్థమవట్లేదు రా నాన్న. నాకేమర్థమైందో తెలుసా సార్? ఏమర్థమైందిరా? అనవసరమైన బొక్కలో బుర్రెడితే ఇలాగే బొక్కడిపోద్ది.
గొడవ ఎవరు చూడలేదు కదా కోడి పందాలు చూసినట్టు చూసారా మావా ఇక్కడ ఎందుకు వచ్చా వెయిట్ గా ఉందిరా మహేష్ లైట్ గా కూపట్టు ఉంటుందిరా మావా ఎక్కడెక్కడ వెళ్ళిపోతావా బెస్ట్ ఫ్రెండ్ బాధలో ఉంటే ఓదార్చకుండా ఓవర్ యాక్టింగ్ చేస్తావా ఇప్పుడు నేను నిన్ను ఓదారిస్తా నువ్వు చేసే అది చూడలేనా గానీ నీకు విషయం చెప్తానరా మాది ఏట్రా మోటివేషన్ తో మోరల్ సపోర్ట్ ఉందేనరా నీ అబ్బా లైఫ్ లో ఏది ఈజీగా రాదురా మామ ప్రేమ ఉన్నోడి దగ్గర డబ్బు ఉండదు డబ్బు ఉన్నోడి దగ్గర ప్రేమ ఉండదు అదే ప్రేమ డబ్బు రెండు ఉన్న వాళ్ళ దగ్గర ప్రేమించడానికి మనుషులు ఉండరురా బాధపడితే బాధే ఉంటదిరా ఆ బాధను దాటితేనే బ్యూటిఫుల్ లైఫ్ ని ఎంజాయ్ చేయొచ్చు నువ్వు బాధపడకుండా హ్యాపీగా ఉండు నువ్వు కామ్లీని కనుక నిజంగా ప్రేమించినట్టయితే ఆ కామ్లీ నీ దగ్గరికి వస్తుంది నన్ను నమ్ము అరే మహేష్ నేను కూడా ఒకటి చెప్తానరా చెప్పరా మామా బాధ చెప్పుకోవడానికి బెస్ట్ ఫ్రెండ్ ఉన్నప్పుడే అనిపిస్తుందిరా బాధకు మందు వీడేనా అని నా మందు నువ్వేరా మహేష్ ఆకాశంలో ఎగిరే ఫ్లైట్ కి పైలట్ ఎలాగో నువ్వు నా లైఫ్ కి తాకట్రా నేను నీ లైఫ్ కి హైలైట్ రా నాన్నగారు నువ్వు ముందు లోపలికి రారా అరే మహేష్ నేను కొత్తగా అప్లోడ్ చేసిన ఫోటోని కాలనీ అంతా కనిపించేలాగా కలర్ఫుల్ గా కట్అవుట్ చేయించిరా ఏం మాట్లాడుతున్నావురా దేనికిరా ఆ చూపు చూడు వీరప్పనికే వియంకుళ్ళా ఉన్నాడు చేసిందంతా చేసా చూపేంట్రా ఆ ఏదో పనులేంట్రా ఏదో యుద్ధంలా చేస్తున్నావు సిగరెట్ అంటావు మందంటావు ఇప్పుడేమో అమ్మాయిలు ఇంకో రెండు ఏదో పనులు చేస్తే సినిమా ముందు వచ్చే ముఖేష్ ఆయన నిన్నెట్టి తీసేస్తారు అప్పుడు మీ అమ్మ రెండు గాజులు అమ్ముకోవాల్సి వస్తుంది నన్ను చూస్తున్నావేట్రా నేను పడే కష్టం చూస్తున్నావా గొడ్డు గొడ్డులా కష్టపడుతున్నానరా నీ కోసం నువ్వేమో నా నోట్లో లడ్డు ఎడుతున్నావు నిన్న కాక మొన్న నిక్కర్లేసావు అప్పుడే అమ్మాయిలు ఇంటి చుట్టూ చక్కర్లు కొడుతున్నావురా సేయ్ ఆ బీపీ టాబ్లెట్ అందుకోయే బీపీ బీపీ తెప్పించేస్తున్నాడు ఏంటి నాకు అమ్మాయిల మీద రాకెట్లు వేస్తావరా సైంటిస్టులు వేస్తే చప్పట్లు కొడతారు నేను వేస్తే నన్ను కొడతారు ఏంటి నాన్నగారు వాళ్ళు వదిలేదు అంతరిక్షంలోకి రా అమ్మాయిల మీద కాదు ఏమండి ఇదిగోండి లెదరు బాగుంది వెదరు ఇది కాళ్ళకు తాడు కట్టేసి బావిలోకి దించేయాలి భరించలేనంత వరకు బయట తీయకూడదు బ్లేడులతో ఒళ్ళంతా కోసి కారం అద్దించేయాలి నువ్వు అట్ల పొల కాల్చి రెడీగా ఉంచి చెప్తాను ఇడీపు మీద టాటూలు వేసేద్దాం అమ్మాయిలు కావాలి నీకు అమ్మాయిలు అమ్మాయిలు లేపుకెళ్ళిపోతావా తిండికి తిక్కనే లేదు కానీ లేపుకెళ్ళిపోయి ఏం చేద్దాం అలాంటి సొల్లుగాళ్ళు తిరగొద్దు నీకు ముందే చెప్పాను రేపు నుంచి తిరగనండి బాగానండి నాన్నగారు ఈ రోజు నుంచి నాకు తెలియకుండా గడప దాటావంటే తవడ సైడ్ అయిపోద్ది ఆల్రెడీ సైడ్ అయిపోయింది నాన్నగారు ఏటే ఏం లేదండి ఒరే మామ మీ నాన్న అంతలా సిద్ధపడిచాడు కదరా మళ్ళీ ఎలాగొచ్చారు బయటికి మా నాన్న పడుకున్నాడరా కనిపించకుండా గోడ దూకి వచ్చాను అమ్మయ్యా చూసేసాను ఏం చూసావురా దోలగాని చూశాను గానీ కుక్క దోలగాని మాత్రం ఇప్పుడే చూశాను రా ఊరుకోరా మామ నువ్వు కూడా ఏట్రా ఈ టైంలో అన్న నెంబర్ నుంచి ఎవరు కాలే హలో హూ ఇస్ దిస్ అండి నీకు అంతకంటే ఇంగ్లీష్ ఎక్కువ రాదని నాకు తెలిసినా గానీ తెలుగులో మాట్లాడు కోమలి నువ్వేనా నేనే మధు ఎలా ఉన్నావు కోమలి మీ నాన్న నీ నెంబర్ మార్చేశాడా నా నెంబర్ మార్చాడు గాని నా మనసులో ఉన్న నీ నెంబర్ మాత్రం మార్చలేకపోయాడు మధు ఐ లవ్ యూ కోమలి లవ్ యూ టూ మధు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే బా లైక్ చేయండి అమ్మా కామెంట్ చేయండి అలాగే మా ఫిల్మ్ ఇమోజీ ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కన ఉన్న గంట మాత్రం నొక్కడం మర్చిపోకండి ఉంటాను మరి బాయ్.